चलो भाई। रुक जाइए यहाँ पर, सोच रहे रुक जाइए यहाँ पर। चार मीनार मंदिर के पास गैर कानूनी तौर पे वहाँ पर तोसी का काम हो रहा था टेम्पल का, उसको डिप्टी कमिश्नर को उसके कंप्लेंट किए और यहाँ पर काफ़ी देर तक रात तमाम यहाँ पर ठहर के एहतजाज किए। हमारा मुतालबा ये थे कि मंदिर को और तोसी ना दी जाए, कोई नया तामीर के काम नहीं होना, और डीसीपी साहब हमको जबान दिए कि मस्जिद नहीं होगा बोल के। उसके बाद हम चले गए, जाने के बाद दोबारा काम करे, फिर आके यहाँ पे धरना दे के एहतजाज करे। डीसीपी साहब फिर बताए कि मैं एज इट इज रखूँगा, तो हम बोले आपकी ज़बान का भरोसा नहीं। पहली वक्त ज़बान पे गए हम धोखा खाए, आपकी ज़बान का भरोसा नहीं, आप हमको राइटिंग में दो। तो उन्होंने राइटिंग में लिख के दिए कि ये एज इट इज रहेगा मस्जिद, इसकी तामीर और तरमीम का काम कोई भी नहीं होगा, हम नहीं कराएंगे, हम जिम्मेदारी लेते हैं, इसका वादा करते हैं बोल के राइटिंग में दिए। हमको तवक्को है कि वो राइटिंग पर उन्होंने कायम रहेंगे, क्योंकि राइटिंग में देने के बाद हम किसी भी अदालत में जाके वो राइटिंग बता के उनके खिलाफ कार्रवाई कर सकते हैं, क्योंकि हमको जबान देने के बाद राइटिंग में देने के बाद उन्होंने नहीं कर सकती। इसलिए हम पुरमन एहतजाज अपना ख़त्म किए हैं। हमको तवक्को है कि यहाँ के पुलिस की तरफ से यहाँ लैंड ऑर्डर को मेंटेन किया जाएगा अमन की बरकरारी के लिए। हम भी नहीं चाहते कि ये हालात यहाँ के बिगड़े, हम चाहते हैं कि अमन बरकरार रहे। पुलिस ऐसी कशीदा सूरत हाल में जहाँ शहर में हालात ख़राब है, उस वक्त पे ये काम का करना पुलिस की तरफ से खुश शरंगेजी पैदा करने के पुलिस जिम्मेदार है। इसलिए हम पुलिस से कहते हैं कि अमन बरकरार रखने के लिए पहले आप अपने अंदर जो सो एक सेकुलर जहन रखो, अमन के लिए जहन रखो, अमन कायम करने के लिए आप कोशिश करो सेकुलर जहन रखकर इंसाफ के लिए। तो ये नाइंसाफ़ी के काम मत करो, आप ज़्यादती के काम मत करो, जिससे अमन कायम नहीं होता, अमन बिगड़ता है। बहरहाल अल्लाह के फजल करम से हमारा पूरा मन एहतजाज अख्तिताम पर पहुँचा, हम राइटिंग में इसका तयखुन लिए, हमको तवक्को है कि मस्जिद कोई काम यहाँ पर नहीं होगा। शुक्रिया।
అక్కడున్నటువంటి చామ్నారు డబల్ బస్ ఏదైతుందో డబల్ ట్రాక్ దాన్ని టెంపుల్ క్రష్ చేసేసారు. ఇది బాబా ఇన్సిడెంట్. క్రష్ చేసిన తర్వాత చిన్నారెడ్డి ప్రభుత్వంలో మేము డిమాండ్ చేస్తే గుడి కట్టించారు. ప్రభుత్వం కట్టించింది ఏం కాదు, అంటే మొదలు వచ్చినటువంటి పురాతనమైనటువంటి టెంపుల్ను ప్రభుత్వమే స్వయంగా కట్టించింది. కట్టించిన తర్వాత సరే అలంకరణ ఉంటుంది, పూజ ఉంటుంది, బారికేడ్ కట్టిస్తాము, భక్తులు వస్తుంటారు. ఇంట్లో తీర్థయ ఇదైతే హిస్టారికల్ ప్లేస్, ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది యాత్రికులు వస్తుంటారు. భాగ్యలక్ష్మి టెంపుల్ ఫేమస్ అయిపోయింది ఎప్పటి నుంచి 1979-80 నుంచి, కాబా ఇన్సిడెంట్ నుంచి. మరి అయిన తర్వాత ఆ రోజు నుంచి ఉన్నటువంటి స్ట్రక్చరు ఈనాడు దీపాలు వస్తుంది కాబట్టి బొంగులన్నీ ఒరిగిపోతున్నాయి, పాతకైపోయినాయి, అవి పడిపోతున్నాయి అని వాళ్ళు సక్కగా చేయడానికి ప్రయత్నించారు. ఉదయం పూట చేస్తే ఉదయం దాకా చేస్తే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని రాత్రి స్టార్ట్ చేశారు. 2 గంటలకు వచ్చి అసలు అనుకోకుండా ఎమ్మెల్యే 300-400 మంది వచ్చి మరి ఇంకొకరు చేతున్నారని లేకపోతే మీరు ఇది చేస్తున్నారని అది చేస్తున్నారని వాళ్ళు ఏదైతే గొడవ ప్రారంభించారో ధర్నా ప్రారంభించారో అప్పుడు కమిషనర్ చెప్పడం జరిగింది. డీసీపీ స్వయంగా వచ్చాడు. 3 గంటల నుంచి కంట్రోల్ చేసినా కాలేదు. మరి ఫోర్స్ని తెచ్చిన తర్వాత మొత్తం మీద వాళ్ళు జరిగిపోయినారు. ఇప్పుడు పుజారీలను అరెస్ట్ చేశారని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా ధర్నా చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయి, కానీ పుజారిలను ఎందుకు అరెస్ట్ చేయాలి? వాళ్ళ తమ్ముళ్ళను వాళ్ళ బంధువులను అందరినీ కూడా అది నేను ఇమీడియట్గా రిలీజ్ చేయాలంటున్నాము. కమిషనరే వాగ్దానం చేసిండు స్ట్రక్చర్ ఏదైతుందో సెటస్కో మెయింటైన్ చేస్తా, వదలు ఎట్లుందో అటు నేను చేపిస్తానని చెప్పిన తర్వాత మేము భరోసా ఇచ్చినాం. సరే సార్ నేను శాంతియుతంగా ఉంటాను, నేను 2 గంటల నుంచి రాలేదు. అరెస్ట్ అయిన తర్వాత వచ్చిన నన్ను రావద్దంటే సరే నేను రాలేదు. అయితే 2 గంటల నుంచి మేము మేల్కనే ఉన్నాము, ఆఫీసర్లతో మాట్లాడుతూనే ఉన్నాము, కమిషనర్తో డీసీపీతో. వాళ్ళు మేము పూర్తిసారి అంటే ఇక్కడ ఉన్నటువంటి మజ్లిస్ నాయకులు అసలు ఈ రెచ్చగొట్టే పద్ధతి ఏంటని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ నుంచి కొద్ది దూరం పోయిన తర్వాత గుల్జారోజు పెద్దరెడ్డి మధ్యలో ఒక మాస్క్ ఉంది పవిత్రమైంది, ఆ మాస్క్ను కాంప్లెక్స్ కట్టిండ్రు. మరి దాన్ని ఎవడని ఆపిండా? అసలు దానికి ఆపే శక్తి వీళ్ళ దగ్గర ఉందా? అదే కాకుండా అక్కడ పోయిన తర్వాత సిద్దంపర బజార్, ఆ సిద్దంపర బజార్ రేలింగ్ మొత్తం కబ్జా చేసుకుని దాన్ని కాంప్లెక్స్ కట్టిండ్రు, దాన్ని ఎవడని ఆపుతున్నాడా? టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కూడా మావి రాసుకున్నాను. అక్కడ ఒక జెండా ఉంటే ఇలా పెద్ద మాస్క్ పవిత్రంగా, ఆ మాస్క్ కట్టుకున్నారు, దాన్ని కూడా ఆపుతున్నాడా? 2 నెంబర్ 1లో ఉన్నటువంటి మాస్క్ ఉన్నది, దాన్ని కూడా ఆపుతుండా కాంప్లెక్స్ కట్టుకుంటే? అరే ఈ దేవాలయం హిస్టారికల్ ప్లేసు, భాగ్యనగర ఇంకొక ఉండే తెచ్చింది, ఆమె ఆశీర్వాదంతో ఇవాళ భాగ్యనగరం రక్షించబడుతున్నది, భాగ్యలక్ష్మి అంటాం మేము. మరి వచ్చే దీపావళి
దీపాలు కానీ పూలాలు కానీ గణేష్ ఉత్సవాలు కానీ అమ్మవారి ఆశీర్వాదంతో బయలుదేరుతాం. మరి అటువంటి టెంపుల్లో కూడా భక్తులను రానియము, అక్కడ ఉన్నటువంటి పుజారులను రెస్ట్ చేస్తాము, లేకపోతే పండుగలకు ఏదైతే డెకరేషన్ చేసుకుంటామో ఆ డెకరేషన్ కూడా చేయనీయము అనేది వాళ్ళకి ఎవడిచ్చిండు అక్క? అసలు ఒక మతానికి సంబంధం ఉన్నటువంటి వాళ్ళ మతం వరకే ఉండిపోవాలి, ఇతర మతస్థుల్లో జోక్యం చేసుకోకూడదు, కావాలని రెచ్చగొట్టదు. ఈ రకంగా ప్రతిరోజు మందిరాల మీద దాడి చేయడం, లేకపోతే ఉన్న జెండాలను హోం జెండాలను పీకి పారేయడం, అంటే మందిరాల్లో దోపిడీ జరుగుతున్న ప్రభుత్వం ఏమనదు, దొంగలను పట్టదు. కానీ మేము టెంపుల్ విషయంలో వచ్చి మాట్లాడుతుంటే అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని పంపిస్తామనే పద్ధతి మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కమిషనర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళని అంతా వదిలేయాలి, స్టేటస్ కో మెయింటైన్ చేయాలి. మరి ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే గతంలో జరిగే ఆనవాయితీ ఉందో ఆనవాయితీ ప్రకారంగా అలంకరణతో పూజలు జరగాలి. దీని ఎవరు కూడా ఆపద్దు. ఆర్తి ఆర్తి కూడా ఇవ్వద్దు అనేటువంటి వీళ్ళెవరు? ఆర్తి రెగ్యులర్ ఇస్తారు, ఆర్తి కూడా ఇవ్వద్దు, ఆర్తి భజన చేయొద్దు అంటే వీళ్ళు ఆబ్జెక్షన్ చేయకూడదు. మరి మా మతంలో జోక్యం చేసుకోకూడదు ఎవరైనా. మా పద్ధతిలో మేము పోతాం. వాళ్ళు పవిత్రంలో మక్క పద్ధతిలో నమాజ్ అయ్యేటప్పుడు పొంగలతో వాళ్ళ ఉన్నటువంటి ఆచార పద్ధతితో చేస్తారు. మాకున్న ఆచార పద్ధతితో మేము జరుపుకోవడంలో తప్పేం లేదు. ఇది మేము జరుపుకుంటాం, ఎంతమంది చేసినా ఇది మనకు రాజ్యాంగంలో హక్కుబారు హక్కు ఉండదు. మనకు ఇది హిందూ దేశం, ఏదో దేశం కాదు. మనం వేరే దేశం నుండి ఈ రకంగా మనం వ్యతిరేకంగా ఆ దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నాము. ఈ దేశంలో అంతర్భాగంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం. మన యొక్క మతాలను వాళ్ళు పవిత్రంగా చూసుకోవడం మంచిది, కానీ ఇతర మతస్థులతో జోక్యం రాకూడదు. ఏ అమారా భాగ్యలక్ష్మి టెంపులే ఏ జో చామ్నార్ నేపనాగా జత్సే అమారా మాతాగా యాంపరే. ఆ మాతాజీ గారు టెంపుల్కి ఇస్తే పేలే చెప్పు కాబా ఇన్సిడెంట్ తర్వాత 79-80 టైంపి ఏ మందిర్కు పూరా డబల్ ట్రక్స్ క్రష్ కరేతి జబ్ గవర్నమెంట్ని ముఖ్యమంత్రి చెన్నారెడ్డి తా ఓ టెంపుల్కు బనా దియా ఇన్నోమెంట్స్. అవి ఓ టెంపుల్ గవర్నమెంట్ బనానే కా బాద్ ఆ టెంపుల్కు అలంకరణ కర్నేసి శోభా కర్నేసి దీపావళి ఆరా జో బి ఎం డెకరేషన్ కర్నేసి ఉస్కు రోక్నేకే లియే దూసరే లోక్ గయే ఉన్నోతే. అవి దూసరే లోక్ ఆనే కా జరూరత్ నహీ హై, జో హిందూ హై హిందూ సహయోగ్ దేనా చాహియే. మగర్ హమ్ లోగ్ జో కర్ రహే ఉస్కు మజ్లిస్ వాలే ఆకే ఎమ్ఎల్ఏ ఆకే రోక్నా బోలే తో యే గలత్ బాత్ హోతా హై. వో కభీ భీ యహాన్ పర్ కభీ కభీ ఉన్కే భాషణ మే యే భీ పతా లగ్తా హమ్కు యే జో భాగ్యలక్ష్మి టెంపుల్ కో యహాన్ సే హటానా కర్తే. అబ్ భాయ్ కిసీ కా జాగీర్ తో నహీ హై, कई को हटाते तो अब्बा दब्बा है बोलता मंदिर कौन है. हाँ कई को हटाते जब गोलकुंडा पादशाह था वो जमाने से भाग्यलक्ष्मी है, भाग्यलक्ष्मी के नाम से है. तुम कौन है भाई हटाने वाले? हाँ माता जी को हटाता हूँ. तुम्हारे झंडा को तुम्हारे मस्जिद को हटाओ बोले तो हटा दे क्या तुम लोग? इसीलिए हम डिमांड कर रहे हैं पुजारियों को पूजा नहीं करने दे रहे, अलंकरणा नहीं करने दे रहे, डेकोरेशन नहीं करने दे रहे और जो आरती नहीं देने दे रहे और भजन नहीं करने दे रहे. इसके लिए हमारा डिमांड है वो पुजारी के जो लोग हैं उनके परिवार उन लोगों को छोड़ना चाहिए और जो भी कार्यकर्ता आते हैं तो भक्त लोग आते हैं अब वो लोगों को भी अरेस्ट करें तो काम की बात है, न्याय तो नहीं होता. मैं कमिश्नर को रात में 2 बजे से बता रहे, 2 बजे से 4 घंटे तक 6 बजे तक ऐसी चलते आ रहा. अब उसलिए अरेस्ट करने से हम छोड़ने के लिए और डिमांड करने के लिए आए. कितने आदमी को अरेस्ट करें? कितने आदमी को अरेस्ट करें? बहुत करीब करीब होंगे 10-12 लोग, अभी तो 20 तक अरेस्ट करें. मंदिर में जो होता है वो पूजा पाठ होना चाहिए, डेकोरेशन होना चाहिए. आपको डिमांड है क्या? हाँ हमारा डिमांड क्या है, वो लोगों को छोड़ना चाहिए. दूसरे लोग जो ऑब्जेक्शन कर रहे हैं वो लोगों का कुछ भी नहीं है. वो ऐसे लोग आए तो वो लोगों के ऊपर एक्शन करना चाहिए, वो लोगों के ऊपर वैसे ही करना.